ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా రేపు జరగబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతు కృషి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. క్లీన్ స్వీప్ అయింది, 11 మంది ఉన్నటువంటి ఏపీ రిప్రజెంటేషన్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని ఎలా వినియోగిస్తారు? స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం. నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశాలుగా మనల్ని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి చేస్తామని చెప్పేసి. నిన్న ఆర్కే గారు వచ్చారు కదా, కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకెంతమంది వచ్చే అవకాశం ఉంది? వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవటం జరిగింది. కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి మళ్ళా పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఇవే నిదర్శనాలు. ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు. ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళా ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము. శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళా వచ్చి ఏ అభ్యర్థిని పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా. ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కానీ కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. చిన్న చిన్న అపోహలు ఆయన ఏదో అనుకోవటం జరిగింది ఏమో మరి తెలియదు నాకు, బట్ ఇట్ ఇస్ ఏ మంచి పరిణామం. ఆర్కే ఈజ్ ఎ సిన్సియర్ పొలిటీషియన్, నాకు తెలిసినంత వరకు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. కాకపోతే కొద్దిగా అట జరిగాడు, కారణాలు ఏంటో నాకు తెలియదు. మళ్ళా సరైపోయాడు, పార్టీకి మరింత బలాన్ని, మంగళగిరిలో మరింత బలాన్ని, మా జిల్లాలో మరింత బలాన్ని చేకూరుస్తుందని నేను నమ్ముతున్నాను. ఆర్కే డే వన్ నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి మా ప్రాంతం మా పార్టీలోకి వచ్చాడు. సంతోషం, ఆయనేం పార్టీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనో లేకపోతే నాతోనో లేకపోతే ఇంకోటితోనో విభేదించిన మనం వెళ్ళి తెలుగుదేశం పోలా చూశారుగా మీరు. సో ఆయన తత్వం అలాంటిది, మంచి వ్యక్తి. రేవంత్ రెడ్డి షర్మిల గారు కలిసి చూద్దాం, ప్రచారమే కదా అది, ప్రచారమే కదా, ప్రచారం చేసినప్పుడు మాట్లాడదాం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నువ్వు ముద్రగడ గారు జనసేనలో చేయని అవకాశం ఉందని నన్ను అడిగితే ఎలాగ? ముద్రగడ గారిని అడుగు, లేకపోతే జనసేన నాయకుడిని అడుగు, వాళ్ళిద్దరు మాడుకొని చెప్తారు. మాకు ఏ రకమైన సమాచారం లేదు. ముద్రగడ అంటే గౌరవం ఉంది, కాపు ఉద్యమంలో పోరాడినటువంటి యోధుడు. ఈడు బాబాడు ఆడి బాబు ఈడ కాదు, ఈ బ్రెయిన్లెస్ కిడ్ ఆ తెలుగు అక్కడ వెళ్ళి శంకర్ రావమని పెట్టాడు. దాని పేరు శంకర్, నాకంటే చదివే ప్రోగ్రాం చేశాడు దాన్ని. శంకరావమని రామారావు పెట్టుకున్న పేర్లన్నీ వీళ్ళు వాడేస్తున్నారు. శంకరావం సభలు అన్నాడు, అక్కడికి వెళ్ళి శంఖనాగిచ్చే సభలని మొదలెట్టాడు. ఆ పక్క నుంచి ఉత్తరాంధ్ర నుంచి శంఖనాగించుకుంటూ వచ్చేస్తున్నాడు. విజయనగరం శ్రీకాకుళం జిల్లా శంఖనాగిచ్చేసాడు, విజయనగరం జిల్లా శంఖనాగిచ్చేసాడు, ఇప్పుడు వైజాగ్ జిల్లాలో అది కూడా శంఖనాగి ఇచ్చేసి ఇప్పుడు వెస్ట్ ఈస్ట్లోకి వస్తాడు. మొత్తం ఇటు 13 జిల్లాలు శంఖనాగి ఇచ్చేసి ఆ సభ కంప్లీట్ చేసి ఎన్నికలు చేసి చంద్రబాబు నాయుడు శంఖనాగి ఇచ్చి తెలుగుదేశం పార్టీని శంఖనాగి ఇచ్చి ఇటు శంఖారావం సభలతో ఈ మొత్తం గుండు సున్నా చేస్తాయికి లోకేష్ బాబు శంఖనాగి ఇచ్చే సభలు తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేయబోయే కార్యక్రమాలు చెప్పి నాకు మంచి, మీకు మంచి జరిగితే నాకు ఓటేయమని చెబుతున్నారు. మీకు దమ్ముంటే లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ మీ 14 సంవత్సరాల పరిపాలనలో మీరేమి మంచి చేశారు, మీరేం చేయబోతున్నారు, మీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేశారు, ఒక్క వాగ్దానం ఏది అమలు చేశారు, ఇవన్నీ కూడా చెప్పండి జనానికి, ఓట్లు అడగండి. మీకు డిపాజిట్లు కూడా రావు, ఆ సంగతి తెలిసే ఒక సంఖ్యలో పవన్ కళ్యాణ్ని, ఒక సంఖ్యలో ఉత్తపుత్రుడిని, ఒక సంఖ్యలో దత్తపుత్రుడిని, ముందేమో బీజేపీ వదినమ్మని
వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మని ఎంతమందిని పెట్టుకుని మళ్ళీ ఇంటికాడ పడుకుంటున్నాడు. అప్పుడప్పుడు వెళ్ళి మళ్ళీ వీళ్ళందరూ ఉన్నా కూడా భయం. కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి 420 గాళ్ళని క్రెడిబిలిటీ లేని లీడర్లని ఈ రాష్ట్రపతిలు యాక్సెప్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో 151 సీట్లకి అదనంగానే సీట్లు వస్తాయి, కానీ ఒక సీటు కూడా తక్కువ రాదు. చంద్రబాబు నాయుడు విన్యాసాలు, ఈ వీళ్ళ విన్యాసాలన్నీ ఇంకొక 60 రోజులు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.